చరిత్రలో 1940వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ఒక విశిష్టత ఉంది 70 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది రాజరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది ఇటీవలనే భారత స్వాతంత్ర వజ్రోత్సవంలో దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించినంత ఘనంగా జరుపుకున్నాం ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లుబిల్లికేలా 15 రోజులు పాటు జరుపుకున్నాం దానికి కొనసాగింపుగానే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఈ రోజు మనం జరుపుకుంటున్నాం ఆనాడు తెలంగాణలో సమస్త జనులు ఏకమై చేసిన పోరాట చరిత్రను వక్రీకరిస్తూ ఆనాటి త్యాగదనుల ఆశాలకు విరుద్ధంగా మతపిచ్చి మంటలు రేపాలని విచ్ఛిన్నకర్త శక్తులు కుట్రలు చేస్తున్నాయి ఈ దశలో మనమందరం అప్రమత్తంగా కుట్రను తిప్పికొడదాం వివేకంతో విద్వేషాన్ని ఓడిద్దాం సకల జనుల విశ్వాసంతో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని ఇలాగే కొనసాగిద్దాం భారతదేశం ఈ రోజు కనిపిస్తున్న పరిపాలన స్వరూపంలో మునుపు లేదు గాంధీ నెలకొల్పిన సామరస్య విలువల వల్ల జవహర్ లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం వల్ల మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పాదుకొలిచిన మతాదిత్వ దేశభక్తి భావన వల్ల దేశానికి తొలి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సందర్శించిన చాకచక్యం వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైంది నేడు చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై నేటికి 75 సంవత్సరాలు పూర్తయి 76వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం భారతదేశ నిర్మాణంలో తెలంగాణ భాగం పంచుకున్న ఈ రోజును తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా ఘనంగా జరుపుకుంటున్నాం తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించింది ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరంగా సజీవంగా నిలిచిపోయాయి నేటి సందర్భంలో ఆ ఉజ్జ్వల ఘట్టాలను ఆనాటి యోధుల వెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత ఆదివాసి యోధుడు కొమురం భీమ్ తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమరేలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రాణి రావి నారాయణ రెడ్డి స్వామి రామానంద తీర్థ భీమిరెడ్డి నరసింహారెడ్డి వీరవనిత చాగలి ఐలమ్మ ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి బొమ్మగాని ధర్మ భిక్షంగౌడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజా నేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందాం తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి ప్రజాకవి కాలోజీ ముగ్ధు మహీనుద్దీన్ దాశరథి కృష్ణమాచార్య సుద్దాల హనుమంతు బండి యాదగిరి షోహెబుల్లా ఖాన్ వంటి సాహితీమూర్తులకు ఘనమైన నివాళులర్పిద్దాం జాతీయ సమైక్యత అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదు ప్రజల మధ్య సమైక్యత విభిన్న సంస్కృతుల మధ్య సమైక్యత దేశ మనసు అనుసరిస్తున్న జీవన సూత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడేది నిజమైన దేశభక్తి 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో తెలంగాణ 60 సంవత్సరాల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించింది నేడు స్వరాష్ట్రమై అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ అనధికాలం నుండి దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రంగా రూపుదాల్చింది 24 గంటల కరెంటు సాగునీరుకు తాగునీరు అద్భుతంగా రావడం జరుగుతుంది తద్వారా ఈరోజు దేశం మొత్తానికి అన్నం పెట్టే స్థాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నీటి కొరత లేదు అన్ని జలాశయాలు తెలంగాణ రాష్ట్రం రాకముందు నిర్రలవైన జలాశయాలు చూస్తాము తెలంగాణ రాష్ట్రమైన నిండుకుండలాగా ఉన్న జలాశయాలు కనబడుతున్నది వ్యవసాయానికి కానీ డొమెస్టిక్ కానీ అద్భుతమైన కరెంట్ రావడం వల్ల ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసే పరిస్థితి వచ్చింది ఒక అప్పుడు తెలంగాణ నుండి వలసలు వెళ్ళేది ఇప్పుడు తెలంగాణ వైపు వలసలు వచ్చే స్థాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో అద్భుతమైన పథకాలు ఈరోజు సాధించుకుంటున్నాం నా జిల్లా కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో ఈ జిల్లా అద్భుతంగా ముందుకు పోతుంది రాబోయే సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరంగా కరీంనగర్ తీర్చిద బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఒకవైపు కేబుల్ బ్రిడ్జ్ ఒకవైపు మానేరు రివర్ ఫ్రంట్ ఒకవైపు ఐటీ టవర్ ఒకవైపు నిన్ననే అద్భుతంగా మెడికల్ కళాశాల ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అన్ని కులాలు అన్ని మతాలు కలిసిమెలిసి జీవించడమే ఈ కరీంనగర్ యొక్క అభివృద్ధికి చిహ్నంగా మారుస్తుంది అందుకే సోదర సోదరుమల్లన్న ఈ నగరం ఒక గొప్ప నగరం భావి తరానికి ఒక మంచి నగరాన్ని అందించే ఉద్దేశంగా మా ప్రభుత్వం నిశ్చయంతో ఉన్నది అందుకే మీ అందరి కూడా ఈ నగరము శాంతి భద్రతతోటి ఇప్పటికే మా శాసనసభ్యులు రసమయ బాలకృష్ణ గారు మా శాసనసభ్యులు సుంక రవిశంకర్ గారు మా మేయర్ గారు మా డిప్యూటీ మేయర్ గారు మా విప్పు గారుతో పాటు కలెక్టర్ గారు గోపి గారు ఎస్పీ గారు సుబ్బారాయుడు గారు
వీళ్ళందరి కలయికతోటి రేపు రాబోయే కాలంలో సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఈ కరీంనగర్ ఒక శాంతి భద్రతలుగా అమన శాంతిగా ఉండే విధంగా తద్వారా రాబోయే కాలానికి ఒక గొప్ప నగరంగా అందియాలని చెప్పేసి మా ప్రభుత్వం చూస్తున్నాడు. మీ అందరి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడతాత ఒక గొప్ప నగరంగా మారుతుంది, గొప్ప తెలంగాణ రాష్ట్రంగా మారుతుంది. మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలుసుకున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈరోజు గొప్ప నగరాన్ని అందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకవైపు అన్ని కులాలు అన్ని మతాలు కలిసిమెలిసి జీవించాలని, ఒకవైపు వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఒకవైపు ఈద్గా, ఇలాంటి గొప్ప గొప్ప అన్ని కులాలు మతాలు కలిసిన నగరంగా ఈరోజు కరీంనగర్ రూపుదిద్దుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయం పండగలుగా మార్చి సకాలంలో ఎరువులు విత్తనాలు అందిస్తున్న తెలంగాణలో వ్యవసాయం చేసే రైతులకు మంచి రోజులు రావాలి. ప్రతి రైతును రాజులు చేయాలనే లక్ష్యంతో మన దేశం మొత్తంలో ఎక్కడాలని విధంగా రైతు బంధు పథకం ద్వారా వ్యవసాయం కోసం పెట్టుబడిని రూపాయలు 5,000 నుంచి 10,000కు చేయడం జరిగింది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోగ నిరోధక శక్తి ఉండాలి. ఆ తెల్ల రక్త కణాలు పనిచేసినట్టే తెల్లకోటు వేసుకున్న తెలంగాణ డాక్టర్లు ద్వారా దేశ రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను కాపాడాలని, పేద విద్యార్థికి అందరి ద్రాక్షగా ఉన్నత వర్గకు విదేశాలకు వెళ్ళగలిగే ఆర్థిక స్థోమత కలిగిన వారికి మాత్రమే సాధ్యమయ్యేది. వైద్య విద్యను ఏ రాష్ట్రంలో లేని విధంగా 85% సీట్లు తెలంగాణ బిడ్డలకు దక్కేలా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఓ ప్రభుత్వ మెడికల్ కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు. జాతీయ సమైక్య దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ ప్రజల మధ్యత ఐక్యత చెదిరిమకుండా కాపాడుకుంటూ మనందరం కలిసిమెలిసి జీవించి ఈరోజు కరీంనగర్ జిల్లా, కరీంనగరం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నందుకు మనమందరం పాటుపడదాం. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.